A1 그룹 나한테 텐션 그룹 세 예 아가 아니 어쨌든 그리고 만은 보니 마늘 했구나 야 오케이 근데 제일 가 세 나 맞만 맞 맞고리 거 같은데 하나 야 아차 나 그랬을 때 근데 그때는 HD 마스터인 오케이 오케이 and అక్కడ చాలా పెద్ద రేట్ అయింది సమ్ 2 crores చూసినా వేస్తే 35 crores ఎంత వచ్చింది డబుల్ గురించి ఎందుకు మనం చాలా చిన్నపిల్లలు మనం సో అది అండ్ రాజ్ సార్ అని ఈ సినిమా నుంచి తీసారు ఓకే సో దాట్స్ వాట్ హ్యాపెండ్ ఓ చెప్పండి అసలు ఐ మీన్ అదే మీ ఏజ్ కి సరిపడాలా ఉంటుంది అంటారు ఏమన్నా సరిపడా చెప్పండి టీనేజ్ లవ్ స్టోరీ ఒక 17 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ టీనేజ్ లవ్ స్టోరీ అంటే జనరల్ గా రియల్ లైఫ్ ఏదో అదే పెట్టారా అంటే ఆనెస్ట్ రియల్ లైఫ్ చాలా మంది జరిగేది పెట్టారు చాలా మంది అంటే ఉన్నా లేదా లేదా ఓకే సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయినారు ఒక మంచి మాస్ అంటే ఓకే అవునా ఓకే రాజ్ గారు కాస్త యా కొంచెం సారీ సార్ అంటే మీ వాట్ ఇస్ యువర్ రీజన్ సార్ అంటే టైం పాస్ అంటే ఆ సినిమాని అంటే జస్ట్ బికాజ్ హిట్ అయిందా లేకపోతే వాట్ ఇస్ యువర్ రీజన్ టు డూ దట్ ఫిల్మ్ సార్ క్లోజ్ వచ్చి ఎసెన్షియల్లీ ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ ఓకే ది కాంట్రాస్ట్ రేట్ కదా అంతే కదా అంటే ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ మధ్యన సొసైటీలో ఎక్కువైపోయాయి అని ఇస్ ఇట్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ కుడ్ బి ఎస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే దాంతో పాటుగా సినిమా తక్కువైనాయి అనేది కూడా No, no, no. He is a different self. I mean, I can assure you that. And my question was, Tanni, is he malo teeskodaniki? What was the main reason, sir? Memo, we did audition, and okay. Teeskodani definitely one. The radio station is just adjust out of that. Aye. Okay. అంటే చిన్న చిన్న రోళ్ళు అదే హీరోకి యంగర్ వర్షన్ లాంటివి చేయడం సరే కానీ ఫుల్ లెంత్ రోల్ అంటే కాస్త అంటే ప్రిపరేషన్ అలాగే ఏమైనా ఉంటుందా పెద్దగా ఏం లేదండి ప్రిపరేషన్ అంటే నేను ఒట్టి తెలంగాణ ప్రిపేర్ అయ్యాను నాకు తెలంగాణ రాదు ఈ సినిమా నేను తెలంగాణ మాట్లాడాను చాలా హాట్ గురు బ్యాండ్ బాజా విత్ మీ హేమంత్ అండ్ ఫైనల్ గా అంటే ఇందాక నుంచి నేను పూరి గారు వస్తున్నారు అంటూ చెప్తున్నాను కానీ లోపల నిజంగా పెద్ద టెన్షన్ ఉంది సార్ సో మనస్ఫూర్తిగా మీకు పూరి గారు వెల్కమ్ టు రేడియో మిర్చి థ్యాంక్ యూ సో మచ్ మీరు మా మిర్చికి వచ్చినందుకు అంటే మిర్చి అంటే తెలియని మాకు చాలా ఉంటుంది సార్ ఆ హాట్ ఫీలింగ్ వస్తుందో మీకు చెప్పండి వచ్చింది ఓకే ఆల్రైట్ మరి ఆకాష్ పూరి హీరోగా లాంచ్ అవుతున్న సినిమా అది అందులో దేతడి అని ఒక పాట లాంచ్ అయిపోతున్నారు సార్ దానికంటే ముందు విషయం చెప్పండి నేను ఇందాక ఆకాష్ ని అడిగాను అదే అంటే బిజినెస్ మ్యాన్ 2 పోకిరి 2 టెంపర్ 2 లాంటివి చేసేచ్చు కదా మరి ఈ సినిమా ఎందుకు చేసావు అని అడిగాను మీరు చెప్పండి ఫస్ట్ సమాధానం దానికి ఇది ఎందుకు చేశారన్నా నాకు రాజు గారు కథ చెప్పారు లవ్ స్టోరీ ఫస్ట్ సీతాకుండా ఆ టీనేజ్ లవ్ స్టోరీ సినిమాలు మళ్ళీ ఇప్పుడు రాలే నాకు చాలా ఇష్టం సినిమాకి సో అలాంటి సినిమా మళ్ళీ రాజు చేస్తానంటే నేను ఎగ్జైట్ అయ్యాను ఎగ్జైట్ అయ్యి సరైంది చేయండి సార్ అంటే ఫస్ట్ అబ్బాయి ఇలాంటి వద్దు డైరెక్ట్ గా ఆదిత్య మ్యూజిక్ ఒక్కసారి మీరు అలా క్లిక్ చేస్తే ఆ పార్ట్ లాంచ్ అయిపోతుంది ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిజిటల్ లాంచ్ సో ఓకే వినేవాళ్ళందరూ మా లిసనర్స్ అందరూ గెట్ రెడీ పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఆంధ్ర పూరి సినిమాలోని ఈ పాట లాంచ్ అయిపోతున్నారు సో సార్ దిస్ ఇస్ మౌస్ 3 2 1 అండ్ హియర్ వి గో ఆకాశాంగ లూడి పడి
That was a song from Andhra Puri. Puri gar ipude launch chesaru. Sir, thank you so much, sir. Kasta andaru gatti kotta chudu. Akash gar, sir. Hey, ikkada ra. Puri gar, sir. Last camera. Bhai, ikkada ikkada bhai, ikkada. Sir, Puri gar. Puri gar. Puri gar. Okay, thank you so much. గుడ్ ఈవినింగ్ ఫస్ట్లీ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ 1,000,000,000 థ్యాంక్ యూ పురి గారు మీరు మా ఆఫీస్కి వచ్చినందుకు మేము అసలు చాలా 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 హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్గా చాలా టెన్షన్గా ఉండేవాం కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్ర పూరి పాట పురి గారు లాంచ్ చేశారు, వి వెరీ వెరీ ఎక్సైటెడ్. టీమ్ అందరికి థ్యాంక్ యూ అండ్ మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సార్. ఏమన్నా అడుగుతున్నారా? లేదు సార్, మీరే మీ ఫీలింగ్స్ అలా బయట చెప్పారు. డైరెక్టర్ రాజ్ మా అబ్బాయితో చేసిన సినిమా ఆంధ్ర పూరి. ఆయన నాకు కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. నాకు ఒక టీనేజ్ లవ్ స్టోరీ, అది 10th class ఆ ఏజ్లో ఉండే లవ్ స్టోరీ. అది సీతాకోకచిలుక నాకు బాగా ఇష్టమైన సినిమా. అలాంటి సినిమా మధ్యలో మళ్ళీ రాలేదు. సో అలాంటి సినిమా ఆయన చేస్తారనేసరికి నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ మా అబ్బాయితో చేసినందుకు. అండ్ ఇవాళ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆంధ్రపురి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. అందులో దేత్తడైన సాంగ్ రాసింది అశోక్ తేజ గారు. అందులో నాకు బాగా ఇష్టమైన పాట ఈ పాట. ఇంకొక మెలోడీ సాంగ్ కూడా ఉంది, దాని పేరు మర్చిపోయింది. వన్ గ్రేట్ ఫీలింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకాష్ని ఇచ్చినందుకు. మా ఫస్ట్ ఆడియోలో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసినందుకు. ఈ రెండింటికి మధ్యలో చాలా జర్నీ అయిందండి సార్. పూరి గారితో నాకు చాలా గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చారు, చెయ్యొచ్చు ఒక సినిమా, ఒక మాస్ సినిమా, ఒక టీనేజ్ లవ్ స్టోరీని కూడా ఒక మంచి మాస్ సినిమాగా తయారు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆకాష్ ఈజ్ ఏ లవర్ బాయ్, బయట కూడా లవ్లీ బాయ్, ఐ మీన్ లవర్ బాయ్ అంట. సో ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే ఎయిర్స్ కానీ ట్యాంట్రమ్స్ కానీ ఇవేమీ లేవు ఆ అబ్బాయిలో. ఫస్ట్ రోజు తన ప్లేట్ని తనే తీసుకెళ్ళి పక్కన పడేసాడు. అక్కడి నుంచే మాకు ఒక కైండ్ ఆఫ్ ఒక ధైర్యం వచ్చింది. మా ఇది షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఈ టైం అంతా కూడా ఎలా ఉండబోతుందో ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా చూడండి అలానే కూర్చోన్నాడు తప్పించి, హీ నెవర్ సాడ్ లైక్ దిస్ ఎప్పుడు కూడా. హీస్ అ ఫ్యాంటాస్టిక్ బాయ్. అండ్ ఆ అబ్బాయిని చూస్తూ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ పూరి సార్ వుడ్ హావ్ బ్రాట్ హిమ్ అప్. సో థ్యాంక్స్ అగైన్ సార్ దానికి కూడా. సో రేడియో మిర్చి వాళ్ళకి థ్యాంక్ యూ. సాయి గారు, హేమంత్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ రమేష్ ప్రసాద్ గారికి ఫస్ట్ నన్ను ఈ సినిమాలో చూస్ చేసినందుకు. అండ్ బాగా కష్టపడ్డాం, ఆ ఇష్టంతో సినిమా వేసాం. సో మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ నాన్న అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మాట్లాడాలి, టైం ఉంది దానికి. సో అండ్ ఈరోజు సాంగ్ లాంచ్ చేసాం దేత్తడి, చాలా మంచి సాంగ్ ఇది. అండ్ నాన్న లాంచ్ అయ్యి నాకు చాలా హ్యాపీగా.